హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని ఎవరైనా బాగున్నారా అని అడగకుండా మీ వంటగది బాగుందా అని అడిగితే మీరు షాక్కు గురవుతారు కదా. అవును ఫ్రెండ్స్, నిజంగానే మన వంటిల్లు చూడ్డానికి బానే ఉండొచ్చు, అందంగా సర్దుకుని కూడా ఉండొచ్చు, గాలి వెలుతురు చక్కగా వస్తూ ఉండొచ్చు కూడా. అయినా సరే అప్పుడప్పుడు చికాకు కలిగించే కొన్ని రకాల కీటకాలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అవి ఎప్పటికీ పోకుండా ఇరిటేట్ కలిగించడం మాత్రమే కాకుండా కొన్ని రకాల వ్యాధులను కూడా కలిగిస్తూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకునేవి, చాలా మంది భయపడేవి కూడా బొద్దింకలు. వీటిని చూస్తే చాలా మంది ఆమడ దూరం పరిగెడతారు. చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ల వరకు ఈ బొద్దింక ఫోబియా ఉంటుంది. వీటిని తరిమి కొట్టడానికి మార్కెట్లో చాలా రకాల ప్రోడక్ట్లు ఉన్నా అవి కూడా అంతగా పనిచేయడం లేదు. ఒకవేళ వాడినా వెడుతున్నాయి, మళ్లీ వస్తున్నాయి అన్నట్టుగానే బొద్దింకలు నిత్యం నివాసం చేస్తున్నాయి మన వంటగదులు. మరి దీనికి శాశ్వత పరిష్కారం లేదా అంటే ఉంది ఫ్రెండ్స్. అయితే ఈనాటి వీడియోలో మీకు ఒక హోమ్ రెమెడీ కాకుండా ఒక మంచి టిప్ని మీకు చెప్పబోతున్నాను. టిప్ అనే కంటే కూడా ఒక మంచి ప్రోడక్ట్ని మీకు పరిచయం చేయబోతున్నాను. నిజంగా ఈ ప్రోడక్ట్ గురించి గనక మీరు తెలుసుకుంటే బొద్దింకల బెడద ఇంట్లో ఉండనే ఉండదు. పైగా ఈ ప్రోడక్ట్ని మీరు అందరికీ పరిచయం చేస్తారు కూడా. హోమ్ రెమెడీస్ అంటే రకరకాల పదార్థాలు వేసి తయారు చేసుకోవాలి, పైగా టైం కావాలి. ఇది అస్తమాను తయారు చేసుకుంటూ ఉండాలి కూడా. ఇంట్లో ఉండే వాళ్ళకైతే ఇలా హోమ్ రెమెడీ తయారు చేసుకోవడం కుదురుతుంది, గాని ఆఫీసులకు వెళ్లే వాళ్ళకి బిజినెస్ పీపుల్కి కష్టం కదా. అందుకని ఈ చిన్న ప్రోడక్ట్ మీరు కొని చక్కగా బొద్దింకలను తరిమేయచ్చు. మరి ఏంటా ప్రోడక్ట్, దాని ధర ఎంతుంటుంది, ఎక్కడ కొనాలి, దీన్ని ఎలా అప్లై చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరిచ్చే ఈ లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరింతమందికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళదాం. మనలో చాలా మంది చీమలు దోమలకి భయపడిన వాళ్ళు బొద్దింకలకు బల్లులకు విపరీతంగా భయపడతారు. ఎందుకంటే ఇవి ఆకారంలోనూ పెద్దగా ఉంటాయి, అలాగే ఇవి చూడ్డానికి జుగుప్స కలిగించినట్టు ఉంటాయి. అంతేకాదు ఇవి ఎక్కువగా ఆహార పదార్థాల మీద దాడి చేస్తూ ఉంటాయి. ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే వీటి ద్వారా వ్యాధులు సంక్రమిస్తాయి. కాబట్టి వీటి గురించి మనం భయపడడంలో అర్థం ఉంది. అయితే భయపడుతూ కూర్చుంటే పనులవుతాయా చెప్పండి? వాటిని శాశ్వతంగా తరిమిస్తేనే కదా మన వంటిల్లు మన ఇల్లు సురక్షితంగా ఉండేది. చాలా మంది బొద్దింకలే కదా అవే పోతాయిలే అని వదిలేస్తారు, కాని వాటి వల్ల ఎంత నష్టం ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. వ్యాధులను వ్యాప్తి చేసే వాటిలో దోమలు ఈగలు ఎక్కువగా పనిచేస్తాయి. ఇటీవల కాలంలో బొద్దింకలు కూడా వ్యాధులు కలిగించే వాహకాలుగా పనిచేస్తాయా అనే సందేహం వచ్చింది. చాలా ఇళ్లల్లో ఇటీవల బొద్దింకలతో బాధపడుతున్నామనే వార్తలు వింటున్నాం. వీటిని నిరోధించడానికి క్రిమిసంహారక స్ప్రేలు కూడా వాడుతుంటారు, కానీ అవి తాత్కాలికమే. కొంతమంది ఇళ్లలో చాలా వరకు బొద్దింకలుంటాయి. అంతేకాకుండా ఇవి సీక్రెట్ ప్రదేశాల్లో నివసిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రమే బయటకొచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వాస్తవానికి మీలో చాలా మంది ఈ అసహ్యకరమైన జీవులను రోజు ఎదుర్కొంటూనే ఉంటారు. అవి మీ సింక్పై, స్టవ్ దగ్గర, రంధ్రాల దగ్గర, డస్ట్బిన్ల దగ్గర దాగి ఉండడం, లేదా మీ ఫ్రిజ్ల మూలాల్లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడం వంటివి మీరు చూసే ఉంటారుగా. వాస్తవం ఏంటంటే బొద్దింకలు చాలా రద్దీగా ఉన్నప్పుడు లేదా అనారోగ్యంతో ఉన్నప్పుడు మాత్రమే పగటిపూట బయటకు వస్తాయి. అయితే వీటి వల్ల ప్రమాదం ఉందా అంటే నేరుగా లేకపోయినా ఇవి ప్రమాదాన్ని తీసుకొస్తాయనే చెప్పొచ్చు. కొందరు వైద్యులు చెబుతున్న ప్రకారం ఇవి మనుషులకు హాని చేయలేవు, కానీ ఇంట్లోనే ఉండే కొన్ని బ్యాక్టీరియాలను తీసుకొచ్చి ఆహార పదార్థాలపై పడేస్తాయి. వీటిని మనుషులు చూసుకోకుండా తినడం వల్ల ఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం ఉంది. అంటే నేరుగా బొద్దింకలు వ్యాధులకు కారణం కాకపోయినా వాటి ద్వారా క్రిములు చేరే ప్రమాదం ఉంది. వీటి వల్ల అనేక వ్యాధులొచ్చే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఇంట్లో కుళ్ళిన ఆహార పదార్థాలను ఉంచకుండా వెంటనే పారేయడం మంచిది. బొద్దింకలు ఎక్కువగా కిటికీలు తలుపుల నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ ఉండే చిన్న చిన్న రంధ్రాలను మూసేయండి. ఇక డిష్ వాషర్లో ఎక్కువగా ఉంటుంటాయి ఇవి. ఆ ప్రదేశంలో ఆహార పదార్థాలు లేకుండా చూసుకోవాలి. కుళ్ళిన ఆహారంపై ఎక్కువగా బొద్దింకలు ఉంటుంటాయి. ఆ తర్వాత మనం తినే ఆహారంపైకి ఇవి రావడంతో క్రిములను తీసుకొస్తాయి. దీంతో మనం రోగాల బారిన పడుతూ ఉంటాం. అందువల్ల ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుని బొద్దింకలను రాకుండా చూసుకోవాలి. బొద్దింకల వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయంటే క్యాంపిలో బ్యాక్టీరియోసిస్, కలరా,
కుష్ఠవ్యాధి, విరోచనాలు, లెస్టిరియోసిస్, సాల్మోనెలోసిస్, గ్యాస్ట్రోఎంటెరిసిస్, గియార్టియా, టైఫాయిడ్ జ్వరం ఇవే కాకుండా బొద్దింకలు ఇతర ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతాయి. వాటిలో ఆస్తమా అని, ఈకోలి ఇన్ఫెక్షన్ అని, స్టాపైలాకోసస్ అని, అలర్జీలు, స్ట్రైప్టోకోకస్ అనే రకరకాల అనారోగ్య సమస్యలు కూడా అటాక్ అవుతాయి. ఫుడ్ పాయిజనింగ్ వీటి ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. టైఫాయిడ్ మరియు ఫుడ్ పాయిజనింగ్ కు కారణమయ్యే సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియాకు కూడా ఈ కీటకం కారణం. ఉబ్బసం ఉన్న వారికి బొద్దింకలు అత్యంత శత్రువులు. మీ ఇంట్లో బొద్దింకలుంటే ఉబ్బసం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. బొద్దింక ఎలర్జీ కారకాలు. బొద్దింక ఆస్తమాను అభివృద్ధి చేస్తుంది. బొద్దింకలు ఎలర్జీని కలిగిస్తాయి. చూసారా, బొద్దింకాని మనం నిర్లక్ష్యం చేస్తే ఎన్ని రకాలుగా మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుందో. అందుకని మన ఇంటిని ముందుగా శుభ్రంగా ఉంచుకోవాలి. మీ కిచెన్లోని డస్ట్బిన్ను క్రమం తప్పకుండా ఖాళీ చేయండి మరియు దానిని ఎప్పుడూ కవర్ చేసి ఉంచాలి. చెత్తకుప్ప బొద్దింకలకు బహిరంగ ఆహ్వానం. ఇంటిని వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. పాత వార్తాపత్రికలు, పుస్తకాలు మరియు మ్యాగజీన్లను ఎప్పుడూ బహిరంగంగా ఉంచకండి. ప్రధానంగా అన్ని ఆహార పదార్థాలను మూసి ఉన్న కంటైనర్లలో నిల్వ చేసుకోండి. మీ రిఫ్రిజిరేటర్ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి, కనీసం వారానికి ఒకసారైనా. బొద్దింకలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయని మీరు భావించే అన్ని ప్రదేశాలను బ్లాక్ చేయండి. బొద్దింకలు అక్కడ శాశ్వతంగా నివాసం ఉండకుండా నిరోధించడానికి గోడల్లో ఉన్న చిన్న చిన్న పగుళ్ళు, రంధ్రాలను మూసేయాలి. ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు, ఇన్ని చేసిన తర్వాత మళ్లీ బొద్దింకలు ప్రత్యేకంగా ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి అని. బొద్దింకలన్నీ పోతాయి కదా అనుకుంటారు, కానీ ఇలా చేయడం వల్ల ఇల్లు క్లీన్ గా ఉంటుంది. అప్పటికప్పుడు బొద్దింకలన్నీ పోతాయి, కానీ మళ్లీ ఏదో రకంగా అవి ఇంట్లోకి చొరబడే అవకాశాలుంటాయి. అందుకని ఇదిగో ఈ ప్రొడక్ట్ని కనుక మీరు చక్కగా వాడితే బొద్దింకలు మీ ఇంటి నుంచి శాశ్వతంగా సెలవు తీసుకుంటాయి. కిచెన్ హంటర్ యాంటీ కాక్రోచ్ జెల్. ఈ జెల్ మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా మీరు మార్కెట్లో కూడా ట్రై చేయొచ్చు. కొన్ని రకాల ఎగ్జిబిషన్స్లో కూడా ఈ మధ్య వీటిని అమ్ముతున్నారు. దీన్ని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇదిగో బాటిల్ ఇలా ఉంటుంది. అయితే దీనికి మీరు హోల్ చేయాల్సి ఉంటుంది, సీల్ చేసి ఉంటుంది కదా. కాబట్టి చిన్నగా ఏదైనా పిన్నుతో మీరు హోల్ చేసుకుంటే చక్కగా ఈ జెల్ని మనం ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నామో అక్కడ అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది చాలా తక్కువ క్వాంటిటీలోనే మీరు వాడాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇది బొద్దింకలు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ముందుగా మీరు అబ్జర్వ్ చేసి ఆయా ప్రాంతాల్లో ఒక చిన్న చిన్న డ్రాప్ వేస్తే సరిపోతుంది. అంటే కంది బద్దంత సైజు మీరు అక్కడక్కడ డ్రాప్ చేస్తూ ఉంటే, ముఖ్యంగా సింక్ ప్లేస్లోను, గ్యాస్ దగ్గర, అలాగే వంట చేసుకునే చోట, బాత్రూమ్ల దగ్గర, కబోర్డ్స్లో, ఆయా ప్రాంతాల్లో కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ చిన్న చిన్న డ్రాప్స్ లాగా వేయండి. అయితే నైట్ టైం మీరు ఇది పెడితే బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు అయితే ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలి. కాబట్టి పగలు ఇది పెట్టకండి, నైట్ మీరు అప్లై చేస్తే ఇదిగో ఉదయానికల్లా అద్భుతంగా బొద్దింకలన్నీ చనిపోయి బయటకొచ్చేస్తాయి. ఇలా మీరు ఒక 3 డేస్ పాటు చేయగలిగితే ఇక బొద్దింకల సమస్య ఇంట్లో ఉండదు. ఈ రీఫిల్ కొంచెం గట్టిగా అనిపిస్తుంది, కాబట్టి కంగారు పడకండి. ఒక చోట కొంచెం మనకి స్మూత్గా అనిపిస్తుంది కదా, ఆ స్మూత్గా అనిపించిన చోట మీరు ప్రెస్ చేస్తే లోపల ఉండే జెల్ మీకు చక్కగా బయటకు వస్తుంది. ఇక ధర విషయానికి వస్తే 500 రూపాయలు ఎంఆర్పి చూపిస్తుంది, కానీ మీకు డిస్కౌంట్లో 400 కూడా దొరుకుతుంది. మీకు బయట ఎగ్జిబిషన్లో కూడా ఈ మధ్య ఇలాంటి బొద్దింకలకు సంబంధించిన చాలా రకాల మందులు అమ్ముతున్నారు. అందులో గనక ఈ ప్రోడక్ట్ దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి, ఇంకా తక్కువ ధరకు కూడా వస్తుంది. వాడిన చాలా మంది మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, కాబట్టి ఈ ప్రోడక్ట్ మీకు పరిచయం చేస్తున్నాను. మరి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్గా పనిచేస్తుంది. మరి ఇది ఇవాళ్ళ వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.